హాయ్ అండి, యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. దానికి దాదాపుగా 900 కామెంట్స్ వచ్చాయన్నమాట. ఆ షార్ట్ ఏంటంటే, మీకు ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పి. సో దాంట్లో చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు, మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి అని. సో ఈరోజు నేను ఎందుకు ఇష్టమో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ షార్ట్ ఏంటో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా పవర్ స్టార్ అంటే చిన్నప్పటి నుంచి మూవీస్కి వెళ్ళడము, మూవీస్లో చూడడము, యాక్టింగ్ బాగుంది అనుకోవడము, వన్ ఆఫ్ ద స్టార్ అనమాట. నాకు ఇష్టమైన స్టార్స్లో జస్ట్ అంతే ఉండేదండి. కాకపోతే అత్తరింటికి దారేది మూవీ రిలీజ్ టైంలో పైరసీ అయింది. చూడండి, పైరసీ అయిన టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక 15 to 16 minutes మాట్లాడారు అనమాట. ఎవరిని వదలను, నాకెవరు చేశారో తెలుసు అని చెప్పి. ఆ రోజు ఎందుకో నాకు తెలియదు, నేను ఆ స్పీచ్కి బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట. సో అలాగా స్లోగా తన స్పీచెస్, తన మూవీస్లో ఇంటర్వ్యూస్ అన్నీ చూడడం స్టార్ట్ చేశాను. అలాగా స్లోగా నాకున్న ఇష్టం అన్నది ఫ్యాండమ్గా అయితే అయిపోయింది అనమాట. అండ్ అది అభిమానంగా ఎప్పుడు కన్వర్ట్ అయిందంటే, జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మార్చిలో ఫస్ట్ స్పీచ్ 2014లో ఫస్ట్ స్పీచ్ ఇచ్చారనమాట. ఇల్లేమో దూరం, గాఢాంధకారం, గుండెల నిండా ధైర్యం ఉంది అని చెప్పి ఒక స్పీచ్ ఉంటుంది చూడండి, ఫస్ట్ స్పీచ్. ఆ స్పీచ్ అయితే నాకు ఇప్పటికీ బెస్ట్ స్పీచ్ అనమాట. ఏదన్నా మోటివేషన్ కావాలంటే నేను అదే చూస్తాను. అండ్ ఇంకొకటి, ఆ స్పీచ్ నేను ఎలా విన్నానంటే, మాకు ఆ టైంలో మొబైల్ డేటాస్ ఉండేవి కాదనమాట. నేను మొబైల్ డేటా సపరేట్గా వేసుకొని నా ఫ్రెండ్ ఫోన్లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని నైటే నెట్ వచ్చేది మాకు హాస్టల్స్లో. సో నైట్ 2 o'clock కూర్చొని ఆ స్పీచ్ చూసాను అనమాట. రోజు రిపీట్ 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 అదే స్పీచ్ రిపీట్ చేసుకొని వినేదాన్ని అనమాట. స్లోగా నాకున్న ఫ్యాండమ్ కాస్త అభిమానం అయితే అప్పుడే అయింది. తర్వాత రీసెంట్గా మన 5 years పాస్ట్ గవర్నమెంట్ టైంలో పవన్ కళ్యాణ్ గారు లైక్ చేసిన హెల్పింగ్ నేచర్ కానీ, లేకపోతే తను మాట్లాడిన మాటలు కానీ, అండ్ పాస్ట్ ఇంటర్వ్యూస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో తను చెప్తారు చూడండి, ఏమనంటే అందరూ అక్కడ బాధపడుతూ ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని విలాసవంతమైన జీవితం బతకాలని నాకు లేదు, నాకు బతకడానికి ఉంటే చాలు అని చెప్పి తను మాట్లాడిన మాటలు. అంటే నేనేమంటానంటే, ఒక మనిషిని మనం ఒక హీరోలాగా చూసామనుకోండి, ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకి దాని ఎఫెక్ట్ ఉంటుంది. అరే ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఇంకెన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయిరా, ఇంకెన్ని సినిమాలు పడతాయిరా హిట్ అవ్వడానికి, ఇలా మాటలు వస్తాయి. కానీ ఒక మనిషి క్యారెక్టర్ నచ్చినప్పుడు, ఒక మనిషి యొక్క బిహేవియర్, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ నచ్చినప్పుడు, ఇంకా హిట్లు ఫ్లాప్లతో సంబంధం ఏముంది చెప్పండి. ఆ మనిషి అంటే మంచోడు అంతే, మనకు అంతే మైండ్ ఫిక్స్ అయిపోయింది, మనకు అంతే తెలుసు, అదే నిజం కాబట్టి ఇంకా అభిమానం అన్నది పెరుగుతా వెళ్ళింది తప్ప అభిమానం అన్న గ్రాఫ్ ఎప్పుడు నాకు తగ్గలేదు. అండ్ నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, తన సొంత మనీని ఎప్పుడు ఎదురుపెట్టారు. అంటే మనకు ఓట్లే లేదు జనాలు అని చెప్పి ఈ జనాలకు మనం ఏం చేయాలని ఎప్పుడు అనుకోలేదు, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఎప్పుడు ముందున్నారనమాట. సో ఇవన్నీ నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లో ఇష్టం. అందుకే నాకు ఆయన మీద ఉన్న ఫ్యాండమ్ కాస్త ఒక అభిమానం, కాస్త ఒక వ్యక్తిత్వాన్ని ఇష్టపడేలాగా చేసిందనమాట. అందుకే మేబీ నాలాగే చాలామంది ఉన్నారేమో పవర్ స్టార్ అంటే నచ్చేవాళ్ళు, ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ అని నేను ఫీల్ అవుతాను. సో నాకు వచ్చిన కామెంట్స్లో కూడా అందరూ చెప్పింది ఇదే అనమాట, డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఒక హెల్పింగ్ నేచర్ ఉంటుంది, లేకపోతే ఎవరు స్వార్థం లేకుండా ఎలా పవర్ స్టార్ లాగా ఎవరు ఉంటారు చెప్పండి అని చెప్పి. సో నాకు ఆ కామెంట్స్ అన్ని చదివిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, ఆయనకి హీరోగా ఫ్యాన్స్ ఉండడం కంటే ఆయన క్యారెక్టర్కే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి. సో మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టమో కామెంట్ చేయండి.